నిరుపేద ప్రజలందరికీ ఉగాది నాటికి ఇల్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పేదల సొంతింటి కల నిజం చేయడానికి కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాల అడ్డుపుల్ల వేయడం మంచి పద్ధతి కాదని, అందుకనే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లో చంద్రబాబుకు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ బుద్ధి చెప్పారని పెన్నుత్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం శ్రీశక్తి మహిళా సంఘం నాయకురాలు బిఎస్ విజయలక్ష్మి చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం వేపగుట్ట గ్రామంలో చంద్రబాబు నాయుడు తీరు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు ప్రసన్న లక్ష్మి, పార్వతి, ఆదిలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆయన టీడీపీ తొత్తులు అందరూ కూడా పాపం ఆ నాయకుడికి జరిగినటువంటి అవమానానికి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చి పట్టి పిచ్చి నవ్వులు పిచ్చి చూపులు చూస్తూ ఆ ఎయిర్పోర్ట్ లో నిలబడడం జరిగింది. ఒక విషయం అండి, మీరు మీకు చేతనైతే ఉత్తరాంధ్రకి సపోర్ట్ చేయండి, అంతేగాని ఉత్తరాంధ్రని మన విశాఖని క్యాపిటల్ గా ప్రకటించకూడదని చెప్పినటువంటి మీరు ఏ మొహం పట్టుకొని విశాఖలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు? ఇలా ప్రతిది కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తూ మన ఉత్తరాంధ్రని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆయన కృషి చేస్తుంటే మీరు అడ్డుకుంటూ అవమానాలు పాలవకండి. ఇక మీదటైనా సరే మీకు నిన్న జరిగినటువంటి అవమానంకి బుద్ధి వచ్చి జ్ఞానం వచ్చి మీరు మంచిగా మానవత్వంతో చక్కగా మా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయండి, లేదా మూసుకొని ఉండండి. ఇది మీ శ్రీశక్తి మహిళా సంఘంగా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాం.